ఒక కప్పు గోధుమ రవ ఉంటే ఇంత టేస్టీ అయిన ఒడిశా స్పెషల్ కాకరా పిఠా చేసుకోవచ్చు. సో ఎలా చేసేదని చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ మెథడ్లో కానీ కొబ్బరికాయ కొట్టారంటే కరెక్ట్ మధ్యన చెక్కలు అవుతుంది. ఈ మెథడ్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు గోధుమ రవ తీసుకున్నాను కదా, రెండు కప్పులు నీరు వేసుకోవాలి. అందులో మనం పంచదార ఒక 3 నుండి 5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే మీకు స్వీట్ తక్కువ కావాలా ఎక్కువ కావాలా మీ మీద డిపెండ్ అనమాట. నెయ్యి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, మనం ఏది స్వీట్ చేసినా కూడా ఉప్పు ఒక చిటికిడంత పడితే ఆ టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఏలక్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరగడానికి వదిలేద్దాం. నీరు మరిగిన తర్వాత గోధుమ రవ వేసుకోవాలి, నిదానంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం లో ఫ్లేమ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెడతాం. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇంకొకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకాలి. మనం ఇప్పుడు కక్రాపిట్టలోన స్టఫింగ్ పెడతాం కదా, దానికోసమని 1/2 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు పంచదార తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నీరు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనం పాకం లేదండి పంచదార కరిగినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఏలక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఏలక్ పౌడర్ లేదే ఏ స్వీట్లు లేదండి, టేస్ట్ కూడా ఉండదు. మనకి మీకు కరెక్ట్ చెప్పాలంటే ఒక తేనె పాకంలాగా వస్తే చాలండి. ఇప్పుడు మన రవ ముద్ద చల్లగైన తర్వాత ఒక స్టీల్ ప్లేట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఇలాగ రౌండ్గా వత్తాలి. వత్తిన తర్వాత మనకి చిన్న సైజు ఉండలు కావాలా పెద్ద సైజు కావాలా చూసుకుని ఇక్కడ మనం ఉండల్లాగా చేసుకుని ఒక ఉండ తీసుకుని ఇలాగ ఒక బౌల్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ బౌల్లోపు మనకి ఆ కొబ్బరి తురుము ఉన్నది కదా పంచదారలో మనం ఇచ్చేసాము, కొంచెం వేసుకోవాలంటే ఒక స్పూన్ వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకుంటే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నూనెలోన డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా గలీజ్ అయిపోతుంది. దానికోసమే కొంచెం కొబ్బరి తురుము వేసుకుని ఇలా చూపిస్తున్నాను కదా, ఇలాగ ఒత్తుకోవాలి. ఎప్పుడు కూడా కక్రాపిట్ట అంటే ఫ్లాట్గా ఉండాలి, రౌండ్గా ఉండకూడదు. ఇలా చూపిస్తున్నాక సేమ్ ఇలాగే చేయండి. చేతులకి కొంచెం నూనె రాసుకుని ఉండ చేసినామంటే ఉండ నైస్గా వస్తుంది. ఇలా చేసి పిల్లలకి పెద్దోళ్ళకి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు, ఇది గ్యారెంటీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్. వచ్చేసి ఒక స్పూన్ కన్నా ఎక్కువ మనం కొబ్బరి తురుము వేసుకోకూడదండి, ఒక స్పూన్ కన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకు చెప్తానని అంటే మనం ఇలా రౌండ్ చేసి ఆయిల్లోని డీప్ ఫ్రై చేసినప్పుడు ఎన్నోసార్లు వీడిపోతుంది. అప్పుడు మనకు వేరే కక్రాపిట వేసినప్పటికీ ఆ కొబ్బరి తురుము అంతా మాడిపోయి అంటేస్తుంది, బాగోదు. కాబట్టి కొబ్బరి తురుము కొంచెం తక్కువ వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే ఇలా తీసుకొని రౌండ్గా ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత మనం ఫ్లాట్ చేసి చూసారు కదా ఎలా వత్తాలన్నమాట. రెండు చేతులతో ఇలా ఒత్తి మనం ఇంకా షేప్ మనకి బాగా రావాలంటే ఇలా చేయిలోనే మనం కొంచెం రౌండ్గా చేసుకుంటే ఇలా రౌండ్గా వచ్చిన తర్వాత మనం చేతిలోనే ఇలాగ అరచేతిలోన రోలింగ్ చేసుకోవాలండి. రోలింగ్ చేసినప్పటికీ మనకి ఎడ్జెస్ అనేది రౌండ్గా వచ్చి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కక్రాపిట బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడడానికి ఎంత బాగుంటుందో, తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికోసమని నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1/2 లీటర్ నూనె వేసుకుని వేడి చేసుకున్నాను. వేడైన తర్వాత కక్రాపిట వేసుకోవాలి. కక్రాపిట ఎప్పుడు కూడా వేసుకున్న తర్వాత వెంటనే మనం తిరగేయకూడదండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తిరగేయాలి. లేదంటే లోనున్న కొబ్బరి తురుమనే బయటకు వచ్చేస్తుంది, అదొకటి జాగ్రత్త అండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన కక్రాపిట రెడీ అయిపోయింది, తినడానికి రెడీగా ఉన్నదండి. చూడడానికే కలర్ఫుల్గా ఉంది. మీరు ఒకసారి చేసి తినండి, మీకే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అంత బాగుంటుంది. వరమహాలక్ష్మి వస్తుంది కదండి, ఆ పూజ టైంలో ఇలా కక్రాపిఠాలు చేసి నైవేద్యం సమర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.